Hi Andy, hello everyone. This is your friend Sadhana. Those who are watching this video, welcome to Old is Gold. Mundiga andariki Sri Krishna Janmashtami Shubhakankshalandi. Inka adento gaani nenu chinnappa nunchi chustunnanu andariki oka roju Krishnashtami aithe maaku inkoka roju avutundandi. Maaku repu Krishnashtami. Repu jarupukuneetuvanti Krishnashtami sandarbhamga ee roju nenu ఎలా డెకరేట్ చేసుకున్నాను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎప్పట్లా కాకుండా అంటే అన్ని పూజలకి చేసుకున్నటువంటి డెకరేషన్ లా కాకుండా ఈసారి కాస్త డిఫరెంట్ గా అంటే థీమ్ మన కనేది కృష్ణేది కాబట్టి కృష్ణేయకి సంబంధించిన డెకరేషన్ సింపుల్ గా నేను చేసుకున్నానండి. అది ఎలా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ ని విజిట్ చేయండి. మీకు గనక మన వీడియోస్ నచ్చితే కాన్సెప్ట్ ఉంది కంటెంట్ బాగుంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. మీరు మన వీడియోస్ చూస్తూ ఫాలో అవుతూ ఉండండి. మీరు చూస్తూ ఉంటే నేను మరింత ఉత్సాహంగా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేస్తూ మీతో ఇలా ట్రావెల్ అవుతూనే ఉంటానండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది చూసేయండి. ఓకేనా? ఫెస్టివల్ ఏదైనా కూడా ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి అంతా కూడా శుభ్రం చేసుకొని ఇలా కడపలపైన పసుపు వేసి చక్కగా కడపలంతా కూడా పూజించిన తర్వాత మనము ముగ్గులైతే వేసుకుంటాం. ఈ రోజు కృష్ణాష్టమి పర్వదినాన వేసుకుంటున్నాం కాబట్టి మనము ఇలా కృష్ణుడి పాదాలైతే వేసుకుందామండి. యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే అందరికీ కూడా పండగ ఒకసారి రాదండి కృష్ణాష్టమి. మరి ఎందుకో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అందరూ ఒకరోజు చేసుకుంటే మాకు ఇంకొక రోజుగా ఉంటుంది, మేమైతే రేపు చేసుకుంటాము. సో నేనైతే ఈరోజు ఆ రోజు అని కాదు, కానీ మాకు హాలిడే ఎప్పుడుంటే గవర్నమెంట్ హాలిడే ఎప్పుడుంటే నేను ఆ రోజు చేసుకుంటాను. ఇంకా రేపు హాలిడే కాబట్టి నేను రేపు చేసుకుంటాను. ఇంకా ఈ రోజు అంతా కూడా ముందు రోజు నేను ఎప్పుడైనా కూడా ముందు రోజు బిఫోర్ డే లీవ్ పెట్టేసుకొని అన్ని ప్రిపరేషన్స్ పూజకు చేసుకుంటానండి. జస్ట్ ఇది రేపు చేస్తాను, అయినప్పటికీ కూడా ఇలా చేసుకుంటాను అని మీకు చూపించడానికి నేను ఇలా వేసుకుంటున్నానండి. ఇంకా ఫ్లవర్స్ మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా తెచ్చేసుకుందాము. మందారాలు అయితే బాగానే పూజ ఈరోజు. తర్వాత ఆరెంజ్ కలర్ మందార కూడా ఉంది, యెల్లో ఫ్లవర్స్ చూసారా, ముద్ద మందారం ఆరెంజ్ మంచి పీచ్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది మందార ఫ్లవర్. ఇంకా ఈరోజు కృష్ణాష్టమికి కృష్ణుడికి నీలిరంగు బట్టలన్నా నీలిరంగు ఫ్లవర్స్ అన్నా బ్లూ కలర్ ఆర్నమెంట్స్ అన్నా అన్నీ ఇష్టం చాలా. సో ఇంకా ఈ చేమంతులు తర్వాత గులాబీలైతే మనం బయట నుంచే తెప్పించామండి. కొన్ని కొన్ని మన ఇంట్లో ఉన్నవి అన్నీ అలా ఫ్లవర్స్ అన్నీ తెచ్చేసిన తర్వాత మాలలైతే అల్లేద్దాము. చేమంతులు గులాబీలు, గులాబీ రేఖలు ఉంటే అలా మా గ్యాలెంట్ చేశానండి. ఇంకా తులసి దళాలతో తులసి మాలలు అల్లేసుకుందాం. ఇంకా నేనైతే అన్నీ అలాగా ఫ్లవర్స్ గార్లెండ్స్ అయితే చేసేసానండి. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పూజ రూమ్ అంతా కూడా శుభ్రం చేసుకుందాం. పూజ రూమ్లో నేను ఎప్పుడు కూడా శుభ్రం చేసి అష్టదళ పద్మము తర్వాత శంకు చక్రాలు ఇవన్నీ వేస్తూ ఉంటాను కదండి. ఈరోజు మాత్రం వెరైటీగా మనం ఏం చేసుకుందాము అంటే చూడండి నేనేం వేస్తున్నానో. మీకు ఆరిన తర్వాత కనిపిస్తుంది, ఇది ఆరలేదు కాబట్టి చాక్ పీస్తో వేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ కలర్స్ వేసిన తర్వాత పిండితో వేసినా కూడా మనం పూజ చేస్తుంటే దేవుడి విగ్రహాలు పెట్టినప్పుడు అంతా పోతూ ఉంటుంది. సో నేను ఇంకా ఇలాగా పర్మనెంట్గా మళ్ళీ మనము పూజ రూమ్ తుడుచుకునేంత వరకు ఉంటుంది కాబట్టి ఇలా చాక్ పీస్తో వేస్తున్నాను. మీకు చూస్తే అర్థమవుతుంది నేనేం వేస్తున్నాను అనేది. ఆరిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది. అలాగైతే వేస్తున్నాను కృష్ణయ్యకి మన కన్నయ్యకి ఇష్టమైనటువంటి ఇది వేస్తున్నాను. ఏంటో మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఇంకా ఒక గిన్నె వేసేసి ఆ గిన్నెలు అలా వెన్నముద్దనైతే పెట్టేసుకుందాం. ఇంకా పైన మళ్ళీ మాకు పైన కింద రెండు ఉంటాయి కాబట్టి కింద షెల్ఫ్లోనైతేనేమో నిత్య పూజ చేసే విగ్రహాలని పెట్టేస్తుంటాను. ఇంకా ఈ పైననైతేనేమో స్పెషల్గా అంటే ఫెస్టివల్ రోజు ఏ దేవుడికి సంబంధించిన ఫెస్టివల్ ఉంటుందో ఆ దేవుడిని పెట్టుకొని పైన మాత్రం స్పెషల్గా ప్రతిష్ఠించుకొని పూజ చేసడం జరుగుతుంది. అలా పూజ చేస్తూ ఉంటాను. ఇంకా అక్కడ కూడా అంతా కూడా
ముగ్గులు అలాగా వేసుకుంటూ ఉంటాను. పిల్లన గ్రోవీ, తర్వాత నెమలి పించం, కన్నయ్య బాదాలు, తర్వాత వెన్న ముద్ద, వెన్న గిన్నెలో పెట్టినటువంటి వెన్న ముద్ద అలా వేసుకున్నాను. ఇంకా దేవుడి పాదాలు వేద్దాం. చాపీస్ నాకు కనబడట్లేదు కాబట్టి, వెట్ చేసినాం కాబట్టి ఆరిందాక కనబడదు కదా, సో ఇంకా బ్లాక్ మీద నాకు ఇంకా కనబడట్లేదు. ఎలా వేస్తున్నానో వేస్తున్నాను. తర్వాత అంతా మళ్ళీ కలర్స్తో నింపేసుకుందాం. ఇక్కడ కూడా ఒక్క గిన్నె వేసేసి వెన్న ముద్ద వేసేద్దాం. ఇంకా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ పసుపు కుంకుమ అంతా కూడాను కలర్ వాటర్లో కలిపేసి కలర్ లాగా చేసేసి అలా వేస్తానండి. ఇంకా పోకుండా ఉంటుంది. మనం కలర్స్ వేసినామనుకోండి, మనం అటు ఇటు హడావుడిగా పనిచేస్తూ ఉంటే చెదిరిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇక్కడైతే చాక్పీస్తోనే వేస్తానండి. ఇంకా ఫెదర్స్ అంతా కూడా మనము కలర్స్తో ఫిల్ చేసుకుందాం. కృష్ణయ్య, మనం ఏమాత్రం ఆర్భాటాలు హంగు లేకుండా మనస్ఫూర్తిగా ఎంత చిన్న అలంకారమైనా సంతృప్తి చెందుతాడు. అలంకార ప్రియుడే, కానీ మనం చేసేటువంటి అలంకారం ఎంత చిన్నదైనా కూడా స్వామివారికి ఇష్టంగానే ఉంటుంది. అలా నేను పాదాలకైతే అలా పెట్టేశాను. ఇంకా పూజ సామాను, మీ అందరికీ తెలుసు వెండి వస్తువులన్నీ కూడా రాయి ముగ్గుతో తోమేస్తే చక్కగా అవుతాయని ఆల్రెడీ మీకు చెప్పించాను. ఇంకా ఆరిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా పిల్లల గ్రోవి, నెమలి పించాలు, స్వామివారి పాదాలు, వెన్నగిన్న, ఇలా అన్నీ వేసేసుకున్నాం. ఇదండి నేను అంటే అకేషన్కి తగ్గట్టుగా ముగ్గులన్నీ అలంకరించుకుంటున్నాను. చూసారా, ఒక్కసారి చూడండి, పాదాలు, కన్నయ్య పాదాలు, కృష్ణయ్య పాదాలు కూడా నేను కలర్ఫుల్గా చేస్తాను. తర్వాత ఇప్పుడు వాల్ డెకరేషన్ చేసుకుందామండి. మామూలుగా నేను ఎప్పుడు చేసే డెకరేషన్ కాకుండా ఈసారి మీకు వెరైటీగా చూపిస్తాను. ఆల్రెడీ ఈ వాల్ హ్యాంగింగ్ చేయటం మీకు వీడియో చేసి చూపించాను. ఈసారి అయితే ఈ వాల్ హ్యాంగింగ్ని వాల్కి డెకరేట్ చేద్దాం. ఇలా అనీవెన్గా ఉంది కాబట్టి మీకు చూస్తే తెలుస్తుంది. అలా అనీవెన్గా ఉంది ఆ ప్లేస్లో నేను మళ్ళీ ఏం సెట్ చేస్తాను అనేది చూడండి. నెమలి పించం, ఈరోజు కృష్ణయ్యకి చాలా ఇష్టమైనటువంటి నెమలి పించం, చిన్న నెమలి పించం సమర్పించుకున్నా చాలంట, సంతుష్టుడైపోతాడు, ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. ఇంకా నెమలి పించాన్ని అయితే ఇలా డెకరేట్ చేశాను. చూసారా ఎంత బాగుంది కదా. అసలు ఎవరికైనా ఇలాంటి డెకరేషన్ చేసుకుంటారా? ఎప్పుడు వెరైటీగా ఉండాలి కదా. ఇంకా ఈ పార్ట్స్ ఎప్పుడు పెట్టేటువంటి డెకరేటివ్ మామిడి కుమ్మలు కాకుండా ఈసారి పార్ట్స్ పెట్టుకుందాం మనం. ఈ పార్ట్స్ని తీసుకెళ్ళి ఇలా డెకరేట్ చేసిన తర్వాత పూజ రూమ్లో ఇటువైపున ఒకటి అటువైపున ఒకటి పెట్టేస్తాం. మామూలుగా వెంకటేశ్వర స్వామిది అమ్మవారి పూజ అయితే కనుక లక్ష్మీనారాయణలను పెట్టేసుకుంటాను, కానీ ఈసారి ఇలా పార్ట్స్ పెట్టేశాను, పార్ట్స్తో అలంకరించాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా దీపపు కుందులు పెట్టేసుకుందాం. ఇవన్నీ కూడాను వస్త్రాలు. ఇక్కడ నేను మీకు దీపపు కుందులు చూపిస్తున్నాను చూడండి, అవి డెకరేటివ్ దీపాలండి. అలా పూజ రూమ్లో సెట్ చేసేసుకుందాం. ఇంక ఈ పక్కనే చూపిస్తున్నాను స్వామివారికి వస్త్రాలు, కిరీటం అన్నీ కూడా. ఈ వస్త్రాలన్నీ మదురై నుంచి తెచ్చినవండి. ఇంకా బీడ్స్ బ్లూ కలర్ అన్నీ చెప్పాను కదా, బ్లూ కలర్ అన్నీ, ఏదైనా బ్లూ కలర్లో స్వామివారికి ఇష్టం కన్నా ఎక్కువ అని చెప్పేసి అలా నగలైతే బ్లూ కలర్ బీడ్స్ రెడీగా పెట్టుకున్నానండి. ఇవి కుబేర దీపాలు, ఏనుగులు. ఇంకా రేపు పూజ చేసేటప్పుడు ఆవు దూడను పెట్టేస్తాను. ఇలా ఈసారి సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాను పూజ రూమ్ని అయితే. ఇంకా ఏమేమి విగ్రహాల్ని చేయాలి అనేది చూద్దాం. నీలిరంగు వస్త్రం, బ్లూ కలర్ బట్టలు, కిరీటం, పంచలు, అమ్మవారికి, స్వామివారికి ఇవన్నీ కిరీటం అన్నీ ఇవి మదురై నుంచి తెచ్చినటువంటివి అండి. ఇందాకే చూపించాను కదండి మీకు బీడ్స్, అవి బీడ్స్ అండి.
ఇప్పుడు నా దగ్గర నిత్య పూజ చేసుకునేటువంటి కన్నయ్య చూస్తే చిన్నగా ఉన్న సాలిడ్గా బాగా బరువు ఉంటుంది. అంబాడే కృష్ణుడు ఇంట్లో ఉండాలి కదా అందరికీను. ఇది చిన్ని కృష్ణుడు. ఇదొక కన్నయ్య అవధుడతో ఉన్నది. ఇది పొన్న చెట్టు కింద ఉన్నటువంటి కృష్ణ రామకృష్ణుడు. మామూలుగా అయితే ఫ్లూట్ ఇంకా రేపు వెన్న పెట్టిన తర్వాత తుడవడానికి క్లాత్ అన్నమాట. ఇవన్నిట్లో నేను ఒక చిన్ని కృష్ణుని మాత్రమే పూజ చేస్తాను, మిగతా అవన్నీ డెకరేటివ్ పీసే. లేకపోతే ఇంకా రేపు కృష్ణాష్టమి కాబట్టి చేయడానికి రెడీగా పెట్టుకున్నాను నేను. సింపుల్గా మొత్తం లోపల అయితే ఇలా డెకరేట్ చేసుకున్నాను. మామిడాకుల తోరణాలు పుష్పాలు పెట్టేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూర్చిన తర్వాత పూజ రూమ్ డోర్కి కూడా కట్టేద్దాము. చూసారా ఎంత చక్కగా వైట్ పింక్ రెడ్ అంతా కలిసిపోయి చాలా బ్రైట్గా ఉంది. ఇంకా వెన్న మన కన్నయ్యకి మన చిన్ని కృష్ణుడికి ఇష్టమైనటువంటి వెన్న అటుకులు తర్వాత బెల్లం. మన దగ్గర ఏమీ లేదనుకోండి, కాసిన్ని అటుకులు ఈ బెల్లం ముక్క పెట్టినా కూడా సంతుష్టుడు అవుతాడు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను రేపటి కోసమని. ఉయ్యాల పరుపు, పరుపు వేసేసి ఉయ్యాల రెడీగా పెడుతున్నాను కన్నయ్యకి. ఇంకా ఈ ఊయల్ని కూడా మనము డెకరేట్ చేసుకుందాం. అలా నా దగ్గర ఉండేటువంటి పర్ల్స్ అలాగే రూబీస్తో ఉన్నటువంటి మాలను వేసాను. ఇలాగైనా వేయచ్చు, లేదు అంటే ఇలా మొత్తమైనా చుట్టేయచ్చు. నేను రేపు ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తాను కాబట్టి ఇవైతే ఇలా చుట్టేసాను. ఓవరాల్గా నేను కృష్ణాష్టమి పూజ కొరకి డెకరేట్ చేసుకున్నటువంటి పూజ రూమ్ అండి, సింపుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ కృష్ణాష్టమికి నేను సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాను. మీకు కనుక నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఈ ఇయర్ కాదండి, నెక్స్ట్ ఇయర్కి మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసాక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంటే లేదు, బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, బాయ్.